name of Jesus. Right now in the mighty name of Jesus. Complete healing, complete deliverance in the mighty name of Jesus. యేసు నామములో దేవ నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత మాకు స్వస్థత తండ్రి. యేసు నామములో ఈ బిడ యొక్క నొప్పిని తీసివేస్తున్నాను తండ్రి. యేసు నామములో ఈ నొప్పిని తీసివేస్తున్నాను తండ్రి. కంప్లీట్ హీలింగ్, కంప్లీట్ డెలివరెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్. ఆమేన్. ఒకసారి చెప్పు చెప్పు. నొప్పి లేదంట. ప్రార్థించే ముందు ఏముండే? నొప్పి ఉండే. ఇప్పుడు నిజం చెప్పు. లేదమ్మా, డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా అయింది నాకు. నాకు దాదాపు అంటే ఒక 5 నెలల నుంచి ఉన్నాను. బెల్ట్ కూడా వేస్తా నేను, ఇక్కడ వేస్తా నేను. పబ్లిక్ చూడొద్దానికి చూస్తారని నేను ఇంట్లో చేసుకుంటా బయట. అయ్యా అదే, నువ్వు గంట సేపు తీసి ఇంట్లో పెట్టేసి బయట వెళ్తావు కాబట్టి మెడల నొప్పి నుంచి ఎక్కువ బాగా కష్టం ఉండదు. ఇప్పుడు నేను కూర్చున్నా కూడా నాకు సమజ్ పడతలేదు కాబట్టి కొంచెం ఇప్పుడు నొప్పి లేదమ్మా. లేదు. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మీ సిస్టర్ ప్రత్యూషాని. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను బట్టి మీ మధ్యలో మరి ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన మెసేజ్ టైటిల్ వచ్చేసి ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఎందుకు చేస్తారు? ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా మనం ఏమేమి పొందుకుంటాము అని 7 ప్రాముఖ్యమైన విషయాలని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా, ఫాస్టింగ్ ప్రేయర్స్ హెల్ప్స్ అస్ టు కీప్ అస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఉపవాసము మనము దేవుని సన్నిధిలో ఉండటానికి మనకి సహాయపడుతుందండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ మోషే ఉపవాసం ఉండి ప్రార్థించినాడు అని మనం చూసుకుంటామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 4 వరకు, లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపవాసము గురించి మాట్లాడి ఉన్నాడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినాడండి. యేసుక్రీస్తు ప్రభువే ఉపవాసంకి అంత ప్రాముఖ్యతని తన జీవితంలో ఇచ్చినప్పుడు మరి నీ నా జీవితంలో మనము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదండి? ఈరోజు మీ జీవితంలో ఏదైనా బ్రేక్ త్రూ కావాలి అంటే, మీ జీవితంలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నారంటే, యూ నీడ్ ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. ఉపవాసము నీ జీవితంలో బ్రేక్ త్రూని తీసుకొస్తుందండి. దేవునితో దగ్గరగా జీవించడానికి, దేవునిపైన ఆధారపడి జీవించడానికి నీకు సహాయపడుతుందండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్ని నీ జీవితంలోనికి తీసుకురావడానికి ఉపవాసం అనేది హెల్ప్ చేస్తుందండి. హల్లెలూయా. మెనీ యంగ్ పీపుల్, వాళ్ళు చాలామంది కూడా దైవ సేవకులు, చాలామంది కూడా వారి జీవితాల్లో ఉపవాసం ఉండి ప్రార్థించి అనేకమైన అద్భుతాలని వాళ్ళు చూపించినారండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు సేవ చేయాలి అనుకుంటున్నావా? డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జాబ్ లేదా? డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్, బికాస్ ఫాస్టింగ్ ప్రేయర్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది నీ జీవితంలో అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని తీసుకొస్తుందండి. హల్లెలూయా. నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే కూడా ఎన్నోసార్లు నాకు దేవుడు పిలుపు ఇచ్చినప్పటి నుంచి నేను ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నానండి. 40 రోజులు 90 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ 40 రోజులలో నాకు ఒక బ్రేక్ త్రూని ఇచ్చినాడండి. నా నెక్స్ట్ లెవెల్కి నేను ప్రమోట్ అవ్వడానికి ఉపవాస ప్రార్థన అనేది నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందండి. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన మన జీవితంలో దేవుని సన్నిధిని ఉండటానికి సహాయపడుతుందండి. దేవుని సన్నిధిలో మనం ఉండటానికి సహాయపడుతుంది. అండ్ ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఏదైతే జయించలేకపోతున్నామో దాన్ని జయిస్తామండి. హల్లెలూయా. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా, ఫాస్టింగ్ ప్రేయర్స్ హెల్ప్స్ అస్ టు హంబుల్ ఇన్ అవర్ సెల్స్ బిఫోర్ ద లార్డ్. హల్లెలూయా. మనము దేవుని ఎదుట తగ్గించుకొనుటకు సహాయపడుతుందండి. హల్లెలూయా. మనము దేవుని ఎదుట తగ్గించుకొనుటకు సహాయపడుతుందండి ఉపవాస ప్రార్థన. రెండోదిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దానియేలు హంబుల్గా ఉన్నాడండి. తనని తాను తగ్గించుకున్నాడండి. సమస్తముగా పక్కన పెట్టి దేవుని దగ్గర ఉపవాసము చేసినాడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ్రమాణములు కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు అహోవానిది దగ్గరికి ఉపవాసం ఉండునని ప్రకటించితిని. హల్లెలూయా.
ఇక్కడ వాళ్ళు ఎజ్రా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఉపవాసం ఎందుకుంటున్నారంటే వారిని వారి కుటుంబంని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపవాసం ఉంటున్నారండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఉండట్లేదా, నీ జీవితంలో ఒక డివైన్ ప్రొటెక్షన్ని నువ్వు మిస్ అవుతున్నట్లు. నువ్వు నీ జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్స్లో నువ్వు ఉన్నట్లయితే, వారంలో ఒక్కరోజు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్స్ని డిక్లేర్ చేసుకున్నట్లయితే నిన్ను నీ కుటుంబంని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. హల్లెలూయా. నీ కుటుంబంకి ఎటువంటి హాని కూడా, ఎటువంటి డెవిల్ ప్లాన్స్ కూడా నీ కుటుంబం పైన పని చేయకుండా ఉండటానికి ఉపవాసం నీకు సహాయపడుతుందండి. హల్లెలూయా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 13:1-5 వరకు చూసుకున్నట్లయితే అపోస్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారండి. వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్యలోనికి అగ్ని రూపకంగా దిగి వారు నూతనమైన భాషలతో మాట్లాడినారండి. అది ఎప్పుడు మాట్లాడినారంటే వాళ్ళు ఏక ఆత్మతో, ఏక మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు అపోస్తల మధ్యలో అటువంటి కార్యం జరిగిందండి. ఈరోజు నువ్వు టంగ్స్ కొరకు ప్రార్థిస్తున్నావా, దేవుడు నీ జీవితంలో టంగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది ఆల్రెడీ నీలో పెట్టి ఉన్నాడు ఆ సామర్థ్యంని. అది ఎప్పుడు బయటికి వస్తుంది అంటే నువ్వు ఉపవాస ప్రార్థనని నువ్వు డిక్లేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క గిఫ్ట్ అనేది నీలో నుంచి బయటకు వస్తుందండి. హల్లెలూయా. ఆ గిఫ్ట్ని నువ్వు బయటికి తీసుకురావడానికి నీ ఉపవాస ప్రార్థన అనేది నీకు హెల్ప్ అవుతుందండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఉపవాసము ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి సహాయపడుతుందండి. రెండవదిగా ఉపవాస ప్రార్థన మనల్ని మనము తగ్గించుకోవడానికి, దేవుని సన్నిధిలో తగ్గించుకొని సమస్తము ఆయన నుంచి పొందుకోవడానికి మనకి సహాయపడుతుందండి. హల్లెలూయా. గాడ్ విల్ ఆన్సర్ యూ వెన్ యు ఆర్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. హల్లెలూయా. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో మీకు మీరు తగ్గించుకొని హంబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, మేళ్ళ నిన్ను చూడాలంటే మొదటిగా నీ జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన, ఉపవాసంతో కూడుకున్న ప్రార్థన. రెండవదిగా నీకు నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటావో అనేక మంది జనముల మధ్యలో దేవుడు నిన్ను హెచ్చైన స్థానంలో నిలబెడతాడండి. నువ్వు ఒక్కరిగా ఉన్నా కూడా దేవుడు నిన్ను 1,000 మందిగా నిలబెడతాడండి. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా మనకి ఏమొస్తుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఉండుటకు మనకు సహాయపడుతుందండి. రెండవదిగా ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని సన్నిధిలో మనకి మనము తగ్గించుకోవడానికి, హంబుల్గా ఉండడానికి సహాయపడుతుందండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే fasting prayers helps us to recall or utter our dependence upon God. మరలా మనము దేవునిపైన ఆధారపడుటకు సహాయపడుతుందండి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. దేవునిపైన నువ్వు ఎంతగా ఆధారపడుతున్నావు అనేది ఇది ఒక ప్రూఫ్ అండి. ఉపవాస ప్రార్థనని నువ్వు డిక్లేర్ చేసుకున్నావు అంటే నీ యొక్క పరిస్థితిని మార్చమని దేవునితో నువ్వు పోరాడుతున్న బిడ్డవుగా ఉన్నట్లండి. హల్లెలూయా. దేవుని పైన నువ్వు ఎప్పుడు ఆధారపడగలుగుతావు అంటే నీ ఉపవాస ప్రార్థన దేవునికి ఏం తెలియజేస్తుంది అంటే, ప్రభు నాదేమీ లేదు, నా ఆధారము నువ్వే, నా సమస్తము నువ్వై ఉన్నావు అని దేవునికి తెలియజేస్తుందండి. హల్లెలూయా. ఈ మూడో విషయం మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే నువ్వు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఉన్నట్లయితే ఉపవాసము ద్వారా నువ్వు దేవుని పైన ఆధారపడడం ద్వారా అనేకమైన అద్భుతములని, సూచక క్రియలని నీ జీవితంలో చూస్తావండి. నీ జీవితంలో ఒక గ్రేట్ మిరాకిల్స్ని నువ్వు చూస్తావండి. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఫాస్టింగ్, నువ్వు దేవునిపైన ఎప్పుడైతే ఆధారపడుతూ నీ జీవితంని అడుగులు ముందుకు వేస్తూ ఉంటావో ఆ జీవితంలో నువ్వు అత్యధికంగా మేళ్ళని పొందుకుంటావండి. ఎప్పుడైతే దేవుని స్వరంని నువ్వు వినడానికి ఇష్టపడతావో, దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే నీ యొక్క శరీర క్రియలని నువ్వు నలగొట్టుకొని ప్రభువా నేను ఆత్మచేత నడవాలనుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నాడండి. తనని తాను నీకు కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. నాలుగవదిగా ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో జరిగే కార్యం ఏంటి అంటే నీ జీవితం ద్వారా దేవునికి తెలియపరుస్తుంది ఏంటి అంటే మనము ప్రార్థిస్తున్న అంశం యొక్క తీవ్రతను, అత్యవసరతను దేవునికి తెలియపరచడం. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ విల్ హెల్ప్ us టు గెట్ ఫోకస్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ దట్ వీఆర్ ప్రేయింగ్ అబౌట్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావా, ప్రభువా నీ చిత్తం ఏంటి అని నువ్వు అడుగుతున్నావా, డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అండ్ గోయింగ్ టు ద ప్రెజెన్స్
ఆఫ్ లార్డ్ దేవుని దగ్గర ఉపవాస ప్రార్థనలను కూర్చున్నట్లయితే, గంటలు గంటలు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే, ప్రభువా నీ చిత్తం ఏంటి, నా యొక్క పార్ట్స్ ఏంటి నాకు తెలియపరచు, నేను రైట్ వేలో ఉన్నానా రాంగ్ వేలో ఉన్నానా, నా జీవితంలో జరగబోయే కార్యాలు ఏంటి, నా జీవితంలోనికి ఆశీర్వాదం రావాలి ప్రభు అని నువ్వు అనుకున్నట్లయితే, డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అండ్ గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉందా, నీ జీవితం పట్ల నువ్వు ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నావా, గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, గాడ్ ఈస్ రెడీ టు గివ్ హిస్ వే అండ్ గాడ్ ఈస్ రెడీ టు హియర్ గివ్ హిస్ వాయిస్ టు యూ. హల్లెలూయా. ఆయన యొక్క స్వరంని నీకు వినిపించడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లోకరీతిగా మనం చూసుకున్నట్లయితే, నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రీతిగా అయితే నీ ప్రాబ్లమ్ని చెప్పి దానికి సొల్యూషన్ కొరకు నువ్వు వెతుకుతావో, నువ్వు ఏసే దగ్గరికి కూడా వెళ్ళి అదే రీతిగా ప్రేయర్ చేస్తూ ఆ సొల్యూషన్ కొరకు నువ్వు వెతికినట్లయితే, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆటోమేటిక్గా దేవుని యొక్క స్వరము చేతనో ఆయన యొక్క విజన్ చేతనో నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరంకి లోబడుతూ సంపూర్ణంగా నా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవా నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడు, నా పరిస్థితిని మార్చు, నా పరిస్థితిలో నువ్వు మాట్లాడు, నాకు ఎటు కూడా మార్గం కనిపించట్లేదు ప్రభువా అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చున్నట్లయితే ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకు అంటే ఆయన వాక్యమే నీకు జీవమునిస్తాయండి. హల్లెలూయా. ఆ జీవపు మాటలు నీకు వెలుగునిస్తాయండి. హల్లెలూయా. దేవుని నువ్వు లోతుగా ఎంతగా అయితే లోతుగా వెళ్తా ఉంటావో దేవునిలో, అంతగా దేవుడు నీకు లోతుగా కనపరుచుకుంటాడండి తన్ను తాను. హల్లెలూయా. నువ్వు ఎంత డీపర్స్లోనికి వెళ్ళిపోతే అంత డీపర్స్గా నీకు గాడ్ ప్రీచ్ చేస్తూ ఉంటాడండి. గాడ్ నీకు చెప్తా ఉంటాడండి. నీ కుటుంబ పరిస్థితుల గురించి చెప్తాడు, నీ ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్తాడు. ప్రతిదీ కూడా దేవుడు నీకు బోధించడానికి ఇష్టపడ్డాడు. కానీ నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే, నీ జీవితంలో సమస్యలను నిన్ను వెంటాడుతున్నాయా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నీకు బ్రేక్ త్రూ లేదా, నువ్వు ఒకటే చేయాలి ఏంటి అంటే, డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అండ్ సీ వండర్ఫుల్ థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క సన్నిధి ద్వారా ఆయన యొక్క కృప చేత నీ జీవితంలో ఎటువంటి కార్యాలను చేయబోతున్నాడో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే, అది కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా నువ్వు చేయలేవండి. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే, ఫాస్టింగ్ ప్రేయర్స్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ అండ్ డిసిప్లైన్ అవర్ సెల్ఫ్స్. హల్లెలూయా. నీ జీవితంలో కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఏలుతున్నాయా, అయితే అవన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కదండి. ఆ యొక్క జీవితాల్లో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆ కోపంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆ అసూయలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఎన్నోసార్లు నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కాల్ వచ్చిందండి, ఏంటి అంటే, నా కోపం ఎక్కువ అక్క, నేను ఆ కోపంని జయించలేకపోతున్నాను, కోపం ద్వారా నేను అన్ని కోల్పోతున్నాను అని వారు చెప్తా ఉంటారు. అయితే నేను దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా మరి దీనికి రీజన్ ఏంటి, మరి కోపం ఎందుకు వారి జీవితాలని ఏలుతుంది అని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది ఏంటి అంటే, కోపము అనేది కూడా, అసూయ అనేది కూడా అపవాది నుంచి వచ్చే ఒక డీమోన్ అండి. హల్లెలూయా. అది ఒక దురాత్మ అండి. ఎప్పుడైతే నువ్వు దాన్ని జయించలేకపోతావో అది నీ తరతరములకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే నువ్వు దాన్ని జయించడానికి ఇష్టపడతావో దాన్ని ఏ రీతిగా కూడా మనం జయించలేము. కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఆ కోపముని, ఆ ద్వేషముని, అసూయని నువ్వు దేని ద్వారా కూడా జయించలేవు. కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జయించగలుగుతావండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఉపవాస ప్రార్థన నీకు బ్రేక్ త్రూని ఇస్తుందండి. హల్లెలూయా. నీ నువ్వు ఎప్పుడు నాకు తిట్టాలనిపిస్తూ ఉంటుందండి, చాలామంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్ కాల్ చేస్తా ఎట్లు ఇస్తా అంటారండి, నేను ఎప్పుడు చూసినా కానీ వేరే వాళ్ళు నా పైన ఒక మాట అంటే నేను వాళ్ళని 100 మాటలు అనేసాను, నేను వాళ్ళని గట్టిగా తిట్టేస్తాను అంటున్నారండి. ఆ తిట్టడం కూడా అది దేవుని నుంచి వచ్చిన గుణం కాదండి, అది అపవాది నుంచి వచ్చిన గుణం. ఎప్పుడైతే నువ్వు తిట్టడం స్టార్ట్ చేస్తావో ఆ నెగటివ్ థాట్స్ అనేటివి, ఆ నెగటివ్ స్పిరిట్స్ అనేటివి నిన్ను అట్రాక్ట్ చేసుకొని నీ బాడీలోనికి వచ్చి నీ బాడీలో సిక్నెస్ని క్రియేట్ చేస్తారండి. హల్లెలూయా. నీకు నీ జీవితంలో నువ్వు స్వస్థత రావట్లేదు అనుకుంటున్నావేమో, కానీ ఆ స్వస్థత నీ జీవితంలోనికి ఎందుకు రావట్లేదంటే, ఇతరులని నువ్వు తిడుతున్నావేమో, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇతరులపై అసూయ పడుతున్నావేమో, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ యొక్క వేరు ఎక్కడ నాటుబడి ఉందని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ వేరుని బట్టి నీ జీవితంలో అద్భుత కార్యాలు నిన్ను చూస్తావండి. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని దాన్ని బంధిస్తావో యేసు నామములో, అది నీ శరీరంలో నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తావో, అప్పుడు నీ జీవితంలో స్వస్థత శీఘ్రంగా ఉందండి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో నువ్వు స్వస్థపడతావండి. హల్లెలూయా. యథార్థంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలండి మనము ట్రూ స్పిరిట్తోని మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన జీవితంలో మనం అంచులంచులుగా ఈ లోకంలో కానీ ఫిజికల్గా కానీ ఆత్మీయంగా కానీ మనం ఎదుగుతూ ఉంటామండి. హల్లెలూయా.
జీసస్ క్రైస్ట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండటానికి సహాయపడుతుంది. రెండవదిగా నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, దేవుని పైన ఆధారపడడం నీకు నేర్పిస్తుంది. మూడవదిగా మనల్ని మనము ఏ రీతిగా దేవునిలో ఉండాలి అనేది మనకి నేర్పిస్తుందండి. నాలుగవదిగా నువ్వు ఏ విషయమైతే ప్రార్థిస్తున్నావో దాని విషయమే సీరియస్నెస్ని క్రియేట్ చేస్తుందండి. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్ మనకి డిసిప్లైన్ని నేర్పిస్తుందండి. హల్లెలూయా. మనము డిసిప్లైన్గా ఉంటామండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కలిగి, యేసుక్రీస్తుని కలిగి నీ జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళిన లోకంలో నీకంటూ ఒక మంచి సాక్ష్యం వస్తుందండి. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు తనంతట తాను నీకు తన యొక్క గుణాలని ఇచ్చి ఏ రీతిగా ఉండాలో నేర్పిస్తాడండి. హల్లెలూయా. ఆరోదిగా మనం చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ హెల్ప్స్ అస్ టు కీప్ ఫ్రమ్ బీయింగ్ ఎన్స్లేవ్డ్ బై ద ఈవిల్ హ్యాబిట్స్. చెడు అలవాట్లలో పడకుండా నిన్ను తప్పిస్తుంది అండి ఉపవాస ప్రార్థన. చాలామంది నేను డ్రింకింగ్ హ్యాబిట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను స్మోకింగ్ హ్యాబిట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. రీసెంట్గా నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కాల్ వచ్చిందండి. అది ఏంటి అంటే ఒక అంకుల్, అతడు ఎన్నో ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తూ ఉన్నాడంట, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మాట ఇచ్చినాడంట, వాళ్ళ కుటుంబంకి మాట ఇచ్చినాడంట, కానీ స్మోక్ చేయలేకుండా ఉండలేకపోతున్నాడంట. అయితే దీనికి కారణం ఏంటి ప్రభు అని నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, ఆయన యొక్క హృదయంలో దేవుని యొక్క సజీవమైన మాటల్ని పెట్టుకోలేదు గనుక, దేవుని యొక్క సజీవమైన ప్రసన్నతని ఆయన నమ్మలేదు గనుక, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎటువంటి చెడు లేని వ్యక్తి ఆయన నమ్మలేదు కాబట్టే ఆయన జీవితంలో అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ విషయం ఎప్పుడైతే అతనికి బోధించినానో, ఎప్పుడైతే ఆ మాటను పట్టుకొని అతను సీరియస్గా తన జీవితంలో దేవుని వాక్యంని సీరియస్గా తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన దేవునికి ఇచ్చిన ఆ మాట పైన సీరియస్గా ఎప్పుడైతే నిలబడ్డాడో ఆటోమేటిక్గా ఆ యొక్క బలహీనత నుంచి బయటపడ్డాడండి. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి బలహీనత కలిగి ఉన్నావు? రోగం అనే బలహీనత కలిగి ఉన్నావా? నీ జీవితంలో స్మోకింగ్ డ్రింకింగ్ అనే బలహీనతల్ని కలిగి ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే ఆ బలహీనతని చూడకు, కానీ దేవుని యొక్క ప్రజెన్స్ని, దేవుని యొక్క కృపని నువ్వు ఎప్పుడైతే వెతుకుతా ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు దాన్ని జయిస్తావండి. ఈరోజు నువ్వు ఎంత ప్రార్థించినా దాన్ని జయించలేకపోతున్నావా? డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ని డిక్లేర్ చేసుకుంటావో ఆటోమేటిక్గా దానిలో నుంచి నువ్వు బయటకు వస్తావండి. హల్లెలూయా. చాలామంది నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే జాయ్ కమ్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్ అనే మాట ఉంది కదండి, ఆ మాట నన్ను ఎంతగానో ప్రేరేపించిందండి. నా యవ్వన కాలంలో నేను జాయ్ కమ్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్, నా రక్షణ అనుభవంలో నేను ఎంతగానో సంతోషంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్ డేస్లో వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఫ్రెండ్స్తో బేకరీస్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఆ రీతిగా అందరూ వెళ్తున్నా, కానీ నేను మాత్రము నా కాలేజ్ డేస్లో ఒక డిఫరెంట్ లైఫ్ని నా ఫ్రెండ్స్కి చూపించినానండి. నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళడం, బైబుల్ చదువుకోవడం ఇదే రీతిగా నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాతో ఒక మాట అన్నారు. ఏంటి అంటే యవ్వన కాలంలో ఏ రీతిగా అయితే ఆనందించాలో, ఏ రీతిగా అయితే ఎంజాయ్ చేయాలో ఆ రీతిగా నువ్వు ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు, నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడు అని ఎందుకు అంటా ఉంటావు అని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా మరి నా ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నారు అని నేను అడిగినప్పుడు దేవుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే జాయ్ కమ్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. అందుకనే నేను నా జీవితంలో వాళ్ళకి లేని సంతోషం కూడా నా జీవితంలో అత్యధికంగా ఉందండి. ఈరోజు నీకు డబ్బు సంతోషం ఇవ్వదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఆ సంతోషం ఎవరు కూడా నీకు ఇవ్వలేరండి. హల్లెలూయా. నువ్వు దేవునికి కనెక్టివ్గా ఉన్నట్లయితే దేవుడు చేసే ప్రతిరోజు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరంకి నువ్వు లోబడుతున్నప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలని నువ్వు చూస్తావండి. హల్లెలూయా. నీ జీవితం ద్వారా అనేకులు మార్చబడతారండి, నీ యొక్క కుటుంబం ద్వారా అనేకులు మార్చబడతారండి. నీ తండ్రి మారట్లేదా? నీ కుటుంబం మారట్లేదా? నీ కుటుంబ పరిస్థితులు మారట్లేదా? వి నీడ్ ఎ బ్రేక్ త్రూ అనుకుంటున్నారా? మీకు బ్రేక్ త్రూ కావాలంటే మీరు ఒకటే చేయాలి. ఏంటి అంటే యు డిక్లేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్స్ని మీరు డిక్లేర్ చేసుకుంటారో అద్భుతమైన ప్రజెన్స్ని, మీరు దేవుని యొక్క ప్రజెన్స్ని మీ కుటుంబంలో అనుభవిస్తారండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 66:24. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగులు చావవు, వాటి
వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. హల్లెలూయా. ఈరోజు నువ్వు లోకంలో పడి తిరుగుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, అక్కడ అగ్ని చావదండి, అగ్ని ఆరిపోదండి, అక్కడ పురుగు చావదండి, అటువంటి నరకంలోనికి నువ్వు వెళ్తావు. కానీ నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రెజెన్స్ ఉండాలండి. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలండి. హంబుల్గా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలని మేళ్ళని నీ కుటుంబంలో నువ్వు చూస్తావండి. అదే రీతిగా మార్కు సువార్త 9:45-49 వరకు చూసుకున్నట్లయితే, ప్రకటన 21:8, లూకా 16:19-28, మత్తయి 26:41 చూసుకున్నట్లయితే, ఇక్కడ జీసస్ ప్రతి ఒక్క దగ్గరలో ఏం మెన్షన్ చేసినాడంట అండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి మెన్షన్ చేసినాడండి. హల్లెలూయా. యువర్ లైఫ్ ఈస్ ప్రీషియస్. చాలామంది యవ్వనులు వారి జీవితాలని డ్రగ్ అడిక్స్లోనికి వెళ్ళిపోతున్నారండి, డ్రగ్స్లోనికి వెళ్ళిపోతున్నారు. కానీ నీ జీవితము ఒక ప్రీషియస్ లైఫ్ అనేది నువ్వు మర్చిపోతున్నావు. ఆ జీవితం ద్వారా దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ లోకంలో పుట్టి ఉన్నావంటే నువ్వు దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్లాన్లో ఉన్నట్టు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ ఒక్కరు కూడా నశించడము దేవునికి ఇష్టం లేదండి. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఆ రీతిగా మహిమపరిచే బిడ్డవుగా నువ్వు ఉన్నట్లయితే అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి దీవెనకరంగా నిన్ను నిలబెడతాడండి. హల్లెలూయా. దేవుని కంటే నువ్వు దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదండి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించినట్లయితే సమస్తమును నువ్వు జయిస్తావండి ఈ లోకంలో. హల్లెలూయా. మార్కు సువార్త 12:29-30, అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా. నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నువ్వు దేవునికి లోబడాలండి. ఈరోజు నువ్వు దేవుని ఆలోచన ఏంటి అని అడుగుతున్నావు, కానీ నీ యొక్క సొంత ఆలోచనని బట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించట్లేదు. ఏ రీతిగా ఆరాధిస్తున్నావు అంటే, దేవుణ్ణి ఒకసారి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటావు, దేవుణ్ణి అడుగుతావు, దేవుడు నీకు ఒక సమాధానం ఇస్తాడు. కానీ అది నీకు నచ్చక మళ్ళీ నీ సొంత ఆలోచనని బట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని యొక్క ఆత్మకి, దేవుని యొక్క స్వరంకి నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూస్తావండి. చేసేటప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో, కానీ నువ్వు దాని గుండా వెళ్ళినప్పుడు అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు చూస్తావండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు లవర్స్ ఉన్నట్లయితే వాళ్ళు రాత్రి అంతా కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా ఉంటారు. అంటే ఈరోజు నువ్వు ఒక లవర్ ఏ రీతిగా అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాడో, ఆ రీతిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవుగా ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ప్రేమించే బిడ్డవుగా ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో అత్యధికంగా ప్రకాశింపబడుతుందండి. హల్లెలూయా. నీ జీవితం పైన దేవుని యొక్క వెలుగు నింపబడుతుందండి. నీ త్రోవలలో దేవుని వెలుగు నింపబడుతుందండి. ప్రతినిత్యము దేవునితో నువ్వు మాట్లాడి సహవాసం కలిగిన బిడ్డవుగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరంకి లోబడతావో, దేవుని స్వరము వినాలని ఆశ నీకు ఉన్నట్లయితే నువ్వు ఉపవాస ప్రార్థనలో డిక్లేర్ చేసుకో. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనని డిక్లేర్ చేసుకుంటావో, ఇక్కడ నేను ఒక కీ మీకు ఇస్తున్నానండి, దేవుని స్వరము వినాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించినట్లయితే దేవుని యొక్క స్వరముని నువ్వు వింటావండి. హల్లెలూయా. 7వదిగా మనం చూసుకున్నట్లయితే, ఫాస్టింగ్ ప్రేయర్స్ హెల్ప్స్ అస్ టు రిలీజ్ ద పర్పస్ అండ్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ ప్రేయింగ్ ఫర్. మన జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లోనూ దేవుని శక్తి మరియు దేవుని ఉద్దేశములు బయలుపరచబడుటకు సహాయపడుతుంది. ఈరోజు నీ వివాహ విషయంలో నువ్వు అడుగుతున్నావా దేవుని ప్రభువా, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి అని నువ్వు అడుగుతున్నట్లయితే, దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు పోరాడే బిడ్డవుగా ఉన్నట్లయితే, నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్స్లో డిక్లేర్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క పేరు కూడా చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆ వ్యక్తిని నీకు చూపిస్తాడండి. హల్లెలూయా. ఆ మార్గంని సరళం చేస్తాడండి దేవుడు. హల్లెలూయా. నీ జీవితం ద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకంలోనికి నువ్వు ట్యాప్ అప్ అవుతావండి. హల్లెలూయా. దేవునిలాగా నువ్వు నడవగలుగుతావండి. అది ఎప్పుడు చేయగలుగుతావంటే, ఈ లోకం ద్వారా, ఈ లోకంలో నువ్వు ఉంటూ లోకంలో నువ్వు పడకుండా ఉండాలి అంటే ఉపవాసము ఒక్కటే నీకు సహాయపడుతుందండి. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్స్ విల్ గివ్ యూ అనాయింటింగ్ ఇన్ యువర్
యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో నింపుతుందండి. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయండి, నువ్వు నడిస్తే అద్భుతాలు జరుగుతాయండి. అటువంటి క్రియలు నీ జీవితం ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు నీ జీవితం ద్వారా అనేకులు దీవెన పొందుకుంటారండి. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ హిస్ పవర్ టు యూ. ఆయన యొక్క శక్తిని నీకు అనుగ్రహిస్తాడండి, ఆయన యొక్క వాక్శక్తిని నీకు అనుగ్రహిస్తాడండి. ఈరోజు నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే, నేను ఒకరి ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే కూడా నా చిన్నతనం నుంచి నాకు ఎంతగానో ఫియర్ ఉండేదండి. కానీ ఇప్పుడు అనేక మంది జనముల మధ్యలో నిలబడి నేను ప్రవచించడానికి, మాట్లాడడానికి తన యొక్క శక్తిని నా నాలుక పైన పెట్టి దేవుని యొక్క మాట నా పైన నిలిచి ఉంచినాడండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని నా ద్వారా కనపరుచుకుంటున్నాడండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేవునికి సరెండర్ అవ్వాలనుకుంటున్నట్లయితే, ఉపవాస ప్రార్థన ఉండి దేవుని స్వరంకి నువ్వు లోబడుతున్నట్లయితే, నీకు ఎవరో పాస్టర్ ప్రవచించాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడి నా గురించి, నా పాస్టర్, నా ఫ్యూచర్ చెప్పు అని అడగాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్ ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడండి. హల్లెలూయా. గాడ్ విల్ రివీల్స్ ఎవ్రీథింగ్. నీ యొక్క జీవితం గురించిన ప్రతి ఒక్క కార్యం గురించి దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఆయన స్వరంకి నువ్వు లోబడాలండి. హల్లెలూయా. ఆ స్వరంకి నువ్వు ఎప్పుడు లోబడతావంటే, వినుట వలన విశ్వాసం కలుగును. యేసుక్రీస్తు మాటను గురించిన ఆ యొక్క మాటను నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో నీకు విశ్వాసం కలుగుతుందండి. నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి ఎక్కువగా వింటా ఉంటావో, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గుడ్డివాడిని చూసుకున్నట్లయితే, ఒక గుడ్డివాడు బైబిల్లో చూసుకున్నట్లయితే, ఆ గుడ్డివాడు దేవుని గురించి విన్నాడండి. విని దేవుని దగ్గరికి నేను వెళ్తే నాకు స్వస్థత అని అనుకున్నాడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్న వెంటనే అతని యొక్క కనులు తెరవబడినాయండి. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఒక్క మాట చాలండి నీ జీవితం మార్చబడ్డానికి, ఒక్క రోజు చాలండి నీ జీవితం మార్చబడ్డానికి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు అండి. ఆయన వాగ్దానాలు నీ జీవితంలో ఉన్నాయా? అవి పని చేయట్లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానాలను కలిగి ఉన్నావా? ఆ వాగ్దానంని లేవనెత్తి, ఆ వాగ్దానంని పట్టుకొని, ప్రభువా ఈ వాగ్దానము నువ్వు నాకు ఇచ్చిన, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని నువ్వు అడిగినట్లయితే, దేవుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడండి. ఐఎమ్ సీయింగ్ టుడే, ఈరోజు ఎంతో మందికి ఈ వాక్యం వింటుండగా వారికి నూతనమైన డోర్స్ ఓపెన్ అవుతున్నాయండి. సూపర్ న్యాచురల్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, సూపర్ న్యాచురల్ జాబ్స్ ఓపెన్ అవుతున్నాయండి. టుడే ఐ ప్రొఫెసర్ అండ్ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారి జీవితాల్లో నూతనమైన రక్షణ వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క నూతనమైన శక్తి వారి యొక్క జీవితాల్లో ప్రకాశించునుగాక అని ప్రవచిస్తున్నానండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు మీరు ఏ విషయాల్లో అయితే పట్టుదలగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్, నాకు మామూలుగా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే ఫస్ట్ ర్యాంక్ రావాలనే పట్టుదల ఉంటుంది అందరికీ. నేను క్లాస్లో ఫస్ట్ ఉండాలి, నాకు మంచి ర్యాంక్ రావాలి అనే పట్టుదల ఉంటుంది. మరి దేవుని దగ్గర నీ యొక్క ఆశీర్వాదం కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు, నీ యొక్క జీవితం కొరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డగా లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది కూడా చూడలేవండి. నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, అప్పుడు నీ జీవితంలో గొప్ప మేళ్ళని, గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావండి. హల్లెలూయా. యాకోబు సువార్త 5:16, నీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పడినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈరోజు మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మీ గురించి మీరే ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు, కానీ మీ పక్క వారి గురించి ఎప్పుడైనా ప్రార్థించారా? వారు అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు, వారి జీవితాల్లో లేమి చూస్తున్నప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క స్వస్థత నీ పక్క వారిపైన కూడా ఆధారపడి ఉంటుందండి. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థించినా, ఏం చేసినా కూడా, ఎంతమందికి ఏది ఇచ్చినా కూడా నీ జీవితంలో స్వస్థత రావట్లేదు అంటే, నీ యొక్క పక్క వారి కొరకు ప్రార్థించడం స్టార్ట్ చేయను. ఎప్పుడైతే నీ పక్క వారి కొరకు నువ్వు ప్రార్థిస్తావో, అప్పుడు నీకు ఖచ్చితంగా విడుదల ఉందండి, ఖచ్చితంగా నీకు స్వస్థత ఉందండి. హల్లెలూయా. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించే బిడవుగా ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవుడు గొప్ప మేళ్ళని, సంతోషమని నింపడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి. ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడా,
అద్భుతములు చేయవాడా గొప్ప దేవ తండ్రి ఏసియా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, అవును ఏసియా, ఈ ప్రోగ్రామ్ని ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి, నీ యొక్క ప్రసన్నతని, నీ యొక్క శక్తిని వారి జీవితాల్లో అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. లార్డ్, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క గైడెన్స్ని వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. అవును తండ్రి, వారు ఏది చేయాలని ఆశపడుతున్నారో తండ్రి, వారు నీ యొక్క అవంతని కృపని వెతుకుచున్నారో దేవా. అవంతని నీ యొక్క కృపని అత్యధికంగా వారి జీవితాల్లో విస్తరింప చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరెవరికైతే బ్రేక్ త్రూ కావాలి, నేను ఫాస్టింగ్ ఉంటాను అని డిక్లేర్ చేసుకున్నారో ప్రభువా, యేసు నామంలో ఆ డిక్లరేషన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఏ దేని కొరకైతే ఆశపడి ఫాస్టింగ్స్లో ఉంటున్నారో ప్రభువా, వారు దాన్ని పొందుకుందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాల్లో గొప్ప మేలు, సంతోషము, బ్రేక్ త్రూని చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధిలో మేము ఉన్నప్పుడు అవంతని ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా అవంతని నీ సన్నిధికి మేము దగ్గరగా జీవించే కృపని మాకు అనుగ్రహిస్తావు కదా ప్రభువా. ఉపవాస ప్రార్థన గురించి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను మాతో మాట్లాడి ఉన్నావు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసు నామంలో ప్రతి ఒక్క బిడ్డను తాకండి తండ్రి. ఎవరెవరైతే అస్వస్థత, రోగముతో ఈ ప్రోగ్రామ్ని, టెలికాస్టింగ్ని చూస్తున్నారో తండ్రి, యేసు నామంలో వారి యొక్క రోగముని తాకమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామంలో వారి యొక్క రోగముతో మాట్లాడుతున్నాను తండ్రి. ఐఎమ్ స్పీకింగ్ దట్ ఎవ్రీ డిసీజ్ టు కమ్ అవుట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యేసు నామంలో నీ యొక్క శక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డల్ని తాకునుగాక అని ప్రవచిస్తున్నాను దేవా. నీ కృప, నీ క్షేమము ఆ బిడ్డల పైన నిత్యము నిలిచునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలని జరిగించమని అడుగుచున్నాను తండ్రి. ఉపవాసంలో ఆంతని వారు ఉంటుండగా ఏది అడిగినా అది డిక్లేర్ చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో, నీ ప్రేమలో వారిని వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి కుటుంబాల్లో మార్పును తీసుకురండి తండ్రి, వారి ప్రాంతాల్లో మార్పు తీసుకురండి తండ్రి. అవును ప్రభువా, అవునేసియా, నీ యొక్క సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క జీవితాల్లో అత్యధికమైన మేళ్ళని నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో వారిని వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను తండ్రి. లార్డ్, అవంతని ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక డివైన్ ప్రొటెక్షన్ మా పైన రిలీజ్ అవుతుంది కదా ప్రభువా. నీ యొక్క స్వరంని వినడానికి అవంతని మా చెవులు, మా శరీరము, మా యొక్క ఆత్మ సిద్ధపడుతుంది కదా ప్రభువా. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. ఎవరెవరైతే డిక్లేర్ చేసుకున్నారో నీ యొక్క స్వరము విందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క గైడెన్స్లో ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాజరేయుడైన సర్వశక్తులే యేసుక్రీస్తు నామమున ప్రవచించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.